Welcome to GRTV. Now we can discuss about perennial plant propagation on open terrace. ఈ విధంగా మీకు PVC pipes, waste pipes ఉంటాయి. మీకు 3 inches, 6 inches, 8 inches, 12 inches, next 14 inches. ఈ విధంగా PVC pipes రెండు వైపులా ఓపెన్ ఉన్న PVC pipes ఈ విధంగా ఈ గ్రో బ్యాగ్ లో వెర్టికల్ గా పెట్టాలి. వెర్టికల్ గా పెట్టి మీరు అందులో మెన్యూర్ ఏది కోకోపిట్ మైక్రో న్యూట్రియెంట్స్ మాక్రో న్యూట్రియెంట్స్ వేస్తే ఈ విధంగా మీకు పెరినియల్ ప్లాంట్ ఈ బొప్పాయి చూడండి మీకు మన ఏది గ్రో బ్యాగ్ లో మీకు ఇది శంకు ప్లాంట్ పెరుగుతుంది నెక్స్ట్ తిప్పతీగ పెరుగుతుంది నెక్స్ట్ బొప్పాయి పెరుగుతుంది నెక్స్ట్ ఇక్కడ క్యాస్టర్ సీడ్ ప్లాంట్ కూడా పెరుగుతుంది అంటే పాలీ ప్లాంట్ కల్టివేషన్ అంటారు లేదా మీకు మెట్ట తామర కూడా ఎంతో అద్భుతంగా పెరుగుతుంది సో మల్టీ ఆర్ పాలీ ఆర్ మీకు పాలీ ప్లాంట్ ప్రొపగేషన్ ఇందులో మీకు అన్ని పెరినియల్ ప్లాంట్స్ ఈ శంకు ప్లాంట్ పెరినియల్ ప్లాంట్ నెక్స్ట్ బొప్పాయి పెరినియల్ ప్లాంట్ కింద మనం పెంచొచ్చు అదే విధంగా తిప్పతీగ మీకు పెరినియల్ ప్లాంట్ కింద పెరుగుతుంది క్యాస్టర్ సీడ్ కూడా మీకు పెరినియల్ ప్లాంట్ కింద పెరుగుతుంది సో ఇటువంటి మీకు బాగా వ్యాసం ఉన్న ఈ ఇది పాలీప్రొపిలిన్ ఈ పీవీసీ ట్యూబ్స్ మీరు రెండు కానీ మూడు కానీ మీరు ఈ విధంగా వెర్టికల్గా పెట్టి అందులో మీరు ఇది వెర్మీ కంపోస్ట్ అండ్ కోకోపిట్ మైక్రో మ్యాక్రో న్యూట్రియంట్స్ మనం వేస్తే అద్భుతంగా మీకు దీనితో పాటు ఎందుకంటే మీకు రూట్స్ బేస్ వరకు మీకు ఎక్స్పాండ్ అయినాయి సో మీకు ఎక్స్ట్రాగా మనం దీనికి సస్టైన్డ్ రిలీజ్ ఆఫ్ న్యూట్రియంట్స్ పోషక విలువలు మనం ఎక్స్ట్రాగా మనం ఈ విధంగా మనం సప్లై చేస్తే మీకు అద్భుతంగా ఈ ప్లాంట్ నువ్వా నేనా అంటూ మీకు మంచి కాపు వస్తుంది మీరు సిట్రస్ జాతి నిమ్మ నారింజ బత్తాయి కమలాఫలం నెక్స్ట్ బంపర్ పనస నెక్స్ట్ దబ్బ ఇవి తీసుకోండి నెక్స్ట్ ఈ మన ఏది బొప్పాయి మిలాన్స్ ఇది వాటర్ మిలాన్ నెక్స్ట్ మస్క్ మిలాన్ నెక్స్ట్ ఇవన్నీ నెక్స్ట్ గ్రూ గార్డ్ స్నేక్ గార్డ్ బాటిల్ గార్డ్ పంప్కిన్స్ అండ్ డస్ట్ పంప్కిన్స్ ఇవన్నీ మీరు హ్యాపీగా ఈ విధంగా ఈ వెర్టికల్ మెథడ్లో మీరు ఇది వేసుకుంటే అది హైట్ కూడా పెంచుకోవచ్చు 5 feet పెంచుకోవచ్చు 6 feet పెంచుకోవచ్చు అప్ టు మీ ఇష్టం ఎంతన్నా హైట్ పెంచుకుని అందులో మీరు ఈ మెన్యూర్ వేసుకుంటే మీకు ఎప్పుడైతే ప్లాంట్ ఎదుగుదల పెరుగుతుందో ఇందులో మీకు మెయిన్ గ్రో బ్యాగ్లో దాని యొక్క లెవెల్ తగ్గుతూ ఉంటుంది నెక్స్ట్ ఇది లీవ్స్ మీకు బాగా ప్రొలిఫరేట్ అవుతుంది సో అదేవిధంగా మీకు ఈ ఎక్స్ట్రాగా మనం ఇటువంటి పీవీసీ పైప్స్ రెండు వైపులా ఓపెన్ చేసిన పీవీసీ పైప్స్ కనుక 4-5 పెట్టుకుంటే మీకు హ్యాపీగా వీటిలో మీకు పెరినియల్ ప్లాంట్స్ మనం జీడి మామిడి పెంచవచ్చు నెక్స్ట్ మ్యాంగో పెంచవచ్చు నెక్స్ట్ మ్యాంగో జాతి అన్నీ పెంచవచ్చు నెక్స్ట్ కొబ్బరి కూడా విపరీతంగా దీని మీద పెంచవచ్చు డేట్స్ ప్లాంట్ కూడా మనం హ్యాపీగా పెంచవచ్చు నెక్స్ట్ పెరినియల్ ప్లాంట్ ఏదన్నా సరే అద్భుతంగా మీకు టెర్రస్ మీద మంచి ఉద్దీపనంగా పెంచే అవకాశాలు ఉన్నాయి సో దిస్ ఈజ్ లేటెస్ట్ టెక్నాలజీ మీకు ఇటువంటి పైప్స్ ఒక 4-5 పెట్టుకుంటే మీకు ఆటోమేటిక్గా మనం వాటర్ పోరింగ్ చేస్తే దీనికి ఎక్కువగా చేస్తాం దీనికి తక్కువగా చేస్తాం దీనికి 75% అంటే మీకు 7 mugs వేస్తే దీనికి 25% 2.5 mugs వేస్తాం సమ్మర్ కాబట్టి అదే మీకు వర్షాకాలంలో దీనికి 4 mugs వేస్తే దీనికి 1/2 mug వేస్తాం ఈ విధంగా మీరు ఈ పీవీసీ పైప్స్ మీరు గ్రో బ్యాగ్లో పెట్టుకుంటే మీకు ఈ ప్లాంట్కి మంచి పోషక విలువలు సమృద్ధిగా అంది మీకు మంచి దిగుబడులు బాగా వచ్చే అవకాశాలు ఉన్నాయి సో మీరు ఎటువంటి అపోహ పెట్టుకోవద్దు పెరినియల్ ప్లాంట్ మీకు మీ టెర్రస్ మీద మేము మా బతికే విధంగా మేము చేసి
అత్యధిక దిగుబడులు మీకు అందే విధంగా మేము డిజైన్ చేస్తాం. మీరు మమ్మల్ని సంప్రదిస్తే మీకు అద్భుతంగా మీకు ఆర్గానిక్ కల్టివేషన్ లో మెలకువలు, నెక్స్ట్ జాగృతలు, నెక్స్ట్ మంచి ఉద్దీపనంగా మీకు ఉద్దంటే ఈల్డ్ మంచి విపరీతమైన ఈల్డ్ వచ్చే విధంగా మీకు కల్టివేషన్ లో మెలకువలు మీకు నేర్పుతాం. సో ఈ విధంగా మీరు గ్రో బ్యాగ్స్ చిన్న గ్రో బ్యాగ్కి చిన్న పైప్ పెట్టుకోండి, పెద్ద గ్రో బ్యాగ్కి మంచి డయామీటర్ ఎక్కువ ఉన్న ఈ పైప్ పెట్టుకుంటే మీకు ఇందులో మళ్ళీ షార్ట్ టర్మ్ క్రాప్ కూడా వేసుకోవచ్చు. దీని మీద మీరు బచ్చలు వేసుకోవచ్చు, లేదా తిప్పతీగ వేసుకోవచ్చు, లేదా టమాటా ప్లాంటేషన్ చేయొచ్చు, బ్రంజాల్ ప్లాంటేషన్ చేయొచ్చు, లేదా మీకు గ్రూ గార్డ్ చేసుకోవచ్చు. మంచి ఏది షార్ట్ టర్మ్ క్రాప్స్ దీని మీద ప్రిఫర్ చేయొచ్చు. ఈ బొప్పాయి స్టెమ్ ఇంత మంచి ఉద్దీపనంగా బాగా పెరిగి మంచి దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాయ చిన్నదన్నా మీకు నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ రావటం వల్ల మీకు అది కాంపెన్సేట్ అవుతుంది. మంచి పోషక విలువలు సమృద్ధిగా ఉంటాయి, మంచి టేస్ట్ బాగుంటుంది, మంచి హెల్దీ బ్యాక్టీరియా ఉంటుంది, మంచి డీటాక్సిఫైయింగ్ కెపాసిటీ ఈ ఫ్రూట్స్లో ఉంటుంది. మంచి సో ఈ ఇంట్రడ్యూసింగ్ ఆఫ్ దిస్ పీవీసి పైప్స్ ఆన్ గ్రో బ్యాగ్స్, మీకు గ్రో బ్యాగ్ యొక్క సైజును బట్టి మీరు డయా ఎంచుకోండి. మీరు చిన్న గ్రో బ్యాగ్ అయితే కొద్ది నేరుగా ఉన్న పీవీసీ పైప్ తీసుకోండి, పెద్ద గ్రో బ్యాగ్ అయితే మీకు బాగా డయామీటర్ ఎక్కువ ఉన్న వేస్ట్ పీవీసీ పైపు కట్టింగ్ తీసుకోండి. నెక్స్ట్ ఈ విధంగా చేస్తే మీరు మన టెర్రస్ మీద మ్యాంగోస్ విపరీతంగా పండించవచ్చు, జీడి మామిడి విపరీతంగా పండించవచ్చు, ఉసిరికాయలు విపరీతంగా పండించవచ్చు. నెక్స్ట్ మీరు బీరకాయలు, సొరకాయలు, పొట్లకాయలు, ఆనపకాయలు, నెక్స్ట్ స్నేక్ గాడ్స్ ఇవి పండించుకోవచ్చు. నెక్స్ట్ నెక్స్ట్ ఈ దొండ, బెండ, కాకర ఇవి కూడా మీకు పుష్కలంగా మనం హ్యాపీగా మన ఈ గ్రో బ్యాగ్స్లో మంచి దిగుబడులతోటి మనం అది మన రైతు కన్నా మీకు 10 రెట్లు ఎక్కువ దిగుబడి వచ్చే వంగడాలు మనం టెర్రస్ మీద హ్యాపీగా మీకు పండించుకోవచ్చు. ఎందుకంటే మన ఒక ఎత్తుని మీకు పొల్యూషన్ లెవెల్స్ బాగా తక్కువ ఉంటాయి. మీకు కెమికల్ పొల్యూషన్, వాయు కాలుష్యం, నెక్స్ట్ మన వాహనాల ద్వారా వచ్చే కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్ ఫ్యూమ్స్, నెక్స్ట్ ఆర్సనిక్ ఫ్యూమ్స్, నెక్స్ట్ మెటాలిక్ ఫ్యూమ్స్ మీకు మొక్క ఎదుగుదలని నియంత్రించే అవకాశాలు ఉంటాయి. సో టెర్రస్ మీద మీకు మంచి ఫ్రెష్ ఎయిర్, మంచి విండ్ ఫ్లో ఉంటుంది, మంచి ఎండ తీవ్రత విపరీతంగా ఉంటుంది కాబట్టి మంచి ఫోటోసింథసిస్ ప్రక్రియ వేగవంతంగా జరిగి మనకి మంచి దిగుబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మంచి పోషక విలువలు కలిగిన ఫ్రూట్స్, నెక్స్ట్ వెజిటబుల్స్, నెక్స్ట్ మన గాడ్స్ అదే గ్రూ గాడ్, స్నేక్ గాడ్, బాటిల్ గాడ్, నెక్స్ట్ గాడ్స్, నెక్స్ట్ వెజిటబుల్స్, నెక్స్ట్ ఫ్రూటింగ్ ప్లాంట్స్ అన్నీ మంచి పరిపుష్టిగా పెరిగి మనకి మంచి అనంత దిగుబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మీరు ఇటువంటి వేస్ట్ పైపులు బయటికి డిస్పోజ్ చేయకుండా ఈ విధంగా పెట్టుకోండి, లేదా వాటర్ బాటిల్ కూడా మీరు పైన కింద సేమ్ డయామీటర్ ఉండే విధంగా మీరు కట్ చేసి వాటర్ బాటిల్ని మీరు ఈ గ్రో బ్యాగ్లో ఈ విధంగా వెర్టికల్గా ఇంట్రడ్యూస్ చేసి అందులో మీరు కోకోపిట్, వెర్మీ కంపోస్ట్ అండ్ మైక్రో మ్యాక్రో న్యూట్రియంట్స్ కనుక వేస్తే మీరు షార్ట్ టర్మ్ క్రాప్ దీని మీద పెంచుకోవచ్చు. స్పేస్ ఆక్యుపైయింగ్ అవ్వదు. దిస్ ఈజ్ వెర్టికల్ మెథడ్ ఆఫ్ కల్టివేషన్. దీన్ని వెర్టికల్ మెథడ్ ఆఫ్ కల్టివేషన్ అంటారు. అంటే ఒక గ్రో బ్యాగ్లో నెంబర్ ఆఫ్ మనం ప్లాంట్స్ ఒకే అంబ్రెల్లా కింద తీసుకొచ్చి మనం మల్టిపుల్ ఈల్డ్ సంపాదించే అద్భుతమైన ప్రక్రియ ఈ వెర్టికల్ మెథడ్ ఆఫ్ కల్టివేషన్ అంటారు. సో ఈ వెర్టికల్ మెథడ్లో మీరు అద్భుతంగా మీరు ఈ విధంగా మీరు వేస్ట్ 2 లీటర్స్ బాటిల్, లీటర్ బాటిల్ కింద పైన మీరు కట్ చేయాలి. డయామీటర్ ఈక్వల్గా ఉంటే మంచిది. సో మీరు కట్ చేసి అందులో మెన్యూర్ వేసి ఒక పెరీనియల్ ప్లాంట్ కూడా పెంచుకోవచ్చు, లేదా మీరు షార్ట్ టర్మ్ క్రాప్స్ లీఫీ వెజిటబుల్స్ బ్రెంజాల్, టమాటా, నెక్స్ట్ ఇది లేడీస్ ఫింగర్, నెక్స్ట్ ఇది మన దొండ,
నెక్స్ట్ కాకర ఇవన్నీ మీరు హ్యాపీగా పెంచుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద లేటెస్ట్ టెక్నాలజీ ఇన్ స్పేస్ యూటిలైజింగ్ మెథడ్. సో ఇది మీరు ఎటువంటి అపోహ పెట్టుకోవద్దు. ఓన్లీ నేల మీదే పెంచాలనే ఇది లేదు. మామిడి మొక్క, జీడి మామిడి మొక్క, నెక్స్ట్ మీకు గులాబ్ జామ్ మొక్క, నెక్స్ట్ తాటి కొబ్బరి, నెక్స్ట్ మీకు ఫ్రూటింగ్ ప్లాంట్ అయినా లిచీ ప్లాంట్, నెక్స్ట్ కస్టర్డ్ యాపిల్, రామాఫలం, సీతాఫలం, లక్ష్మణాఫలం, హనుమాఫలం, నెక్స్ట్ మీకు ఆల్ ఫ్రూటింగ్ ప్లాంట్స్ మనం టెర్రస్ మీద హ్యాపీగా ఇటువంటి గ్రో బ్యాగ్స్లో 150 కేజెస్, 200 కేజెస్, 250 కేజెస్, నెక్స్ట్ 300 కేజెస్ వరకు ఉన్న గ్రో బ్యాగ్స్లో మనం ప్లాన్ చేస్తే అద్భుతంగా మీకు పెరుగుతాయి. సో వన్ షాట్ 10 బర్డ్స్ అన్నట్టు మీరు ఒకే గ్రో బ్యాగ్లో 10 రకాల ఏదో ఆకుకూరలు, కాయగూరలు, ఫ్రూటింగ్ ప్లాంట్స్ మనం అద్భుతంగా పెంచవచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ JRTV. ప్లీజ్ ప్రెస్ బెల్ బటన్ సో దట్ ఎవ్రీ అప్డేట్ ఫ్రమ్ JRTV విల్ బి అప్డేటెడ్ టు యూ. ప్లీజ్ కామెంట్ ఆన్ అప్లోడింగ్ వీడియోస్ సో దట్ యువర్ కామెంట్స్ ఆర్ అవర్ బెస్ట్ స్టిమ్యులేషన్స్. యువర్ కామెంట్స్ ఆర్ అవర్ బెస్ట్ ఎనర్జైజర్స్. యువర్ కామెంట్స్ ఆర్ అవర్ బెస్ట్ ఎక్స్ట్రా యాడెడ్ సపోర్టింగ్ వర్డ్స్ టు JRTV ఛానల్. అండ్ యువర్ కామెంట్స్ ఆర్ ఎక్స్ట్రా యాడెడ్ సపోర్టింగ్ ఎక్స్ట్రా యాడెడ్ బ్యాక్ బోన్ టు JRTV ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ JRTV. సైనింగ్ ఆఫ్.